కన్నడ వినోద పరిశ్రమలో విషాదం చోటు చేసుకుని చేతన్ రాజ్ మృతి చెందారు. కాస్మోటిక్ సర్జరీ ఆమె ప్రాణాలు బలి తీసుకుని ప్రాథమిక సమాచారం అందుతుంది. అసలు వివరాల్లోకి వెళ్తే కన్నడ టీవీ ప్రేక్షకులకు చేతన రాజ్ సూపర్ చిత్రాలు. ఆమె పలు టీవీ షోస్, సీరియల్స్ చేశారు. బెంగళూరులోని డాక్టర్ షెట్టి కాస్మోటిక్ హాస్పిటల్లో సోమవారం ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. ఫ్రీ కోసం చేతన్ రాజ్ కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తులో నీరు చేరడంతో బాగా ఇబ్బంది పడ్డారు. డాక్టర్ షెట్టి కాస్మోటిక్ హాస్పిటల్లో ఐసీయూలు లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్ లోని కడే హాస్పిటల్ కు తరలించారు. తమ ఆసుపత్రికి వచ్చేసరికి చేతన్ రాజ్ మృతి చెందినట్టు అక్కడ వైద్యులు తెలిపారు. కాదు, చేతన రాజ్ కు తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేతన్ రాజ్ ఇంటి నుండి బయటకు వచ్చిందని తెలుస్తుంది. స్నేహితులతో కలిసి ఆమె ఆసుపత్రికి వెళ్లిందట. తమ కుమార్తె మరణానికి కాస్మోటిక్ సర్జరీ చేసిన డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని చేతన రాజ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 21 ఏళ్ల చేతనరాజ్ మరణించడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చేతనరాజ్ మృతి పట్ల ఒక నెటిజన్ భిన్నంగా స్పందించారు. భగవంతుడు చేతనరాజ్ కు అందమైన శరీరం ఇచ్చాడు. గ్లామర్ గా ఉండడం కోసం ఎందుకు దాన్ని చేంజ్ చేసుకోవడం, తాను చంపుకోవడం, ప్రకృతితో ఎప్పుడూ ఆటలు ఆడొద్దని ఒకరు ట్వీట్ చేశారు.